హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి మనకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 2 రోజుల పాటు అయితే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే నిలిపివేస్తున్నట్టు కీలక ప్రకటన అయితే చేశారు. అలాగే ఇంకా మనకి ఎవరికైతే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ కాలేదో వారు ఇలా చేస్తే వారి ఖాతాలోకి డబ్బులు పడతాయని తెలియచేయడం జరిగింది. మరి ఎందుకు 2 రోజుల పాటు బంద్ చేస్తున్నారు రుణమాఫీకి సంబంధించి? డబ్బులు పడని వారు ఏం చేయాలనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోలు మిస్ అవుతున్నారు ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. చూడండి, వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికి కూడా మనకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి విడతలుగా జమ చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల పాటు పంపిణీ అయితే బంద్ అయితే చేస్తుంది. ఇక నిధుల కొరత వల్ల అలాగే మనకు గ్రూపులుగా చేసి రైతులందరినీ కూడా మనకు కొన్ని జిల్లాలను గ్రూపులుగా చేసి విడతల డబ్బులు వారీగా దానికి కూడా ప్రణాళిక అయితే చేసింది. అదే నిధుల కొరత వల్ల కాబట్టి మొన్న భూముల వేలం పాట జరిగింది. భూముల వేలంలో వచ్చిన ఆదాయాన్ని వివిధ పథకాలకు అయితే వెచ్చిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో మనకు రేపు ఎల్లుండి కూడా రుణమాఫీకి బంద్ అయితే ఉంటుంది. తిరిగి మనకు రుణమాఫీ ప్రారంభం కాబోతుంది 1 లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి. ఇక చాలామందికి రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ కాలేదు. ఎందుకు జమ కాలేదు అంటే వారు గతంలో బ్యాంకులకు ప్రభుత్వమే రుణమాఫీ చేస్తుందని డబ్బులు అయితే చెల్లించలేదు. అటువంటి వారి ఖాతాలను ఫ్రీజ్ అయితే చేశారు. ఇక వారి ఖాతాలకు అయితే నాన్ ట్రేస్ చేయడం జరిగింది. ఇక వెంటనే డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ బ్యాంకులకు వెళ్ళి వాళ్ళ తప్పులన్నీ సరిచేసుకొని వాళ్ళ ఖాతాలను ట్రేస్ చేసినట్లయితే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది.